హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే డిఫరెన్షియేషన్ మనం ఫామ్లస్ అయితే నేర్చుకున్నాం కదండి ఇప్పుడు ఏంటంటే చిన్న టాపిక్ ప్రాపర్టీస్ అనమాట అంటే డిఫరెన్షియేషన్లో ఏ ప్రాపర్టీస్ని మనం ఎలా యూజ్ చేయాలి అన్నది మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం సో ప్రాపర్టీస్ అనమాట ఓకే ఏవో ఎన్నో ప్రాపర్టీస్ ఉంటాయని కాదండి జస్ట్ మనకి ఫైవ్ ప్రాపర్టీస్ మనం నేర్చుకుందాం ఓకే ఈ ప్రాపర్టీస్లో ఫస్ట్ వన్ బై డిఎక్స్ ఆఫ్ కానిస్టెంట్ ఏదో సమ్ కానిస్టెంట్ నేను సి అనుకుంటున్నాను అలాగే ఓకే ఓకేనండి సో ఓకే ఇది ఫం ఇది ఫస్ట్ వన్ డిబై డిఎక్స్ ఆఫ్ కానిస్టెంట్ ఇంటూ ఫంక్షన్ సో ఇక్కడ మనకి కానిస్టెంట్ ఉంది కాబట్టి దీనికి ఏం చేస్తామంటే ఫస్ట్ కానిస్టెంట్ని బయటకు తీసేస్తాం ఓకే కానిస్టెంట్ని బయటకు తీసేసి ఫంక్షన్కి మాత్రమే డిఫరెన్షియేషన్ అన్నది చేస్తాం అనమాట ఓకే డిఫరెన్షియేషన్ ఆఫ్ ఆఫ్ ఎక్స్ అదే ఓన్లీ మనకి కానిస్టెంట్ వాల్యూ మాత్రమే ఇచ్చాడు అనుకోండి ఏమవుతుందండి డిఫరెన్షియేషన్ కానిస్టెంట్ వాల్యూ జీరో అవుతుంది అలా కాకుండా మనకి ఇక్కడ ఎఫ్ఓఫ్ఎక్స్ ఫంక్షన్ కూడా ఇచ్చాడు కాబట్టి మనం కానిస్టెంట్ వాల్యూని ముందు రాసేసుకొని దానికి ఇచ్చిన ఫంక్షన్కి మాత్రమే మనం డిఫరెన్షియేషన్ అన్నది చేస్తాం సెకండ్ దానికి వచ్చేసరికి బై డిఎక్స్ ఆఫ్ ఓకే యూ ప్లస్ ఆర్ మైనస్ వి అంటే మనకి ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఇచ్చాడు అది ప్లస్ అంటే ఎఫ్ఓఫ్ఎక్స్ ప్లస్ వి అలా అనమాట సో అలా మనకి రెండు ఫంక్షన్స్ ప్లస్ ఆర్ మైనస్ ఇచ్చినప్పుడు మనకి డిఫరెన్షియేషన్ ఏం చేయాలి సో ఇప్పుడు ఏం చేయాలంటే డిఫరెన్షియేషన్ అనేది విడివిడిగా చేయాలి అంటే డీబై డిఎక్స్ ఆఫ్ యూ ప్లస్ ఆర్ మైనస్ అంటే ప్లస్ ఇస్తే ప్లస్ చేస్తారు ఆ ఫంక్షన్కి మైనస్ ఇస్తే మైనస్ చేస్తారు సో అలాగే డిబై డిఎక్స్ ఆఫ్ వి సో ఇలా మన డిఫరెన్షియేషన్ అనేది చేస్తారు ఇప్పుడు ఆర్ మైనస్ చేసాం కదా రెండు ఫంక్షన్స్కి ఇప్పుడు ఒకవేళ మల్టిప్లికేషన్ అన్నది ఇస్తే అంటే థర్డ్ వన్ డిబై డిఎక్స్ ఆఫ్ యు ఇంటూ డిబై డిఎక్స్ ఆఫ్ యూ ఇంటూ వి సో దీన్ని యూవీ రూల్ అని కూడా మనకి తెలిసే ఉంటుంది కదా చాలామంది యూవీ ఫామ్లు అని కూడా అంటూ ఉంటారు సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ యూని అలానే ఉంచి వీకి డిఫరెన్షియేషన్ చేయాలి అలాగే ప్లస్ వి నుంచి యూకి డిఫరెన్షియేషన్ అనేది చేయాలి సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ బై డిఎక్స్ ఆఫ్ వై అంటే దీన్ని మనం ఎలా రాసుకుంటాం అంటే వైకి మనం డిఫరెన్షియేషన్ చేయాలన్నమాట సో దానికి మనం ఎలా డినోట్ చేస్తామంటే వై డాష్గా మనం డినోట్ చేయవచ్చు ఓకేనా సో వై డాష్ లేదు అంటే కొన్నిసార్లు మనకి వై వన్ కూడా డినోట్ చేస్తారనమాట అంటే వై వన్గా కూడా డినోట్ చేస్తారు లేదు అంటే ఇంకొకసారి క్యాపిటల్ లెటర్ డి ఇంటూ వై అంటే క్యాపిటల్ లెటర్ డి అంటే ఏంటంటే మనకి డి బై డిఎక్స్ ఓకేనా ఇలా మనకి డిబై డిఎక్స్ ఆఫ్ వై అంటే వై డాష్ లేదంటే వై వన్ లేదంటే క్యాపిటల్ డి ఇంటూ వై బై అంటే క్యాపిటల్ డి అంటే డిబై డిఎక్స్ అనమాట సో ఇలా కూడా మనం రిప్రజెంట్ చేసుకోవచ్చు సో ఓకేనా యూవి అంటే యూ డిఫరెన్షియేషన్ ఆఫ్ వి ప్లస్ వి డిఫరెన్షియేషన్ ఆఫ్ యూ అనమాట సో నెక్స్ట్కి వచ్చేసరికి ఫోర్త్ వన్ బై డిఎక్స్ ఆఫ్ బై వి ఓకే డిబై డిఎక్స్ ఆఫ్ వి దీనికి ఫార్ములా ఏంటంటే వి డిఫరెన్షియేషన్ ఆఫ్ యు మైనస్ యు డిఫరెన్షియేషన్ ఆఫ్ వి డివైడెడ్ బై వి స్క్వేర్ అంటే మనకి ఇక్కడ వి నెలనే ఉంచి యూకి డిఫరెన్షియేషన్ చేస్తాము ఇక్కడ మైనస్ యు నెలనే ఉంచి వికి డిఫరెన్షియేషన్ చేసి వి స్క్వేర్ అనమాట ఇది ఫార్ములా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూసారా యూ డిఫరెన్షియేషన్ అంటే ఈ రెండిటికి మనకి కొంచెం కన్ఫ్యూజ్ అంటే ఇక్కడ యూ ఇంటూ వి అంటే యూ యూ డిఫరెన్షియేషన్ ఆఫ్ వి ప్లస్ వి డిఫరెన్షియేషన్ ఆఫ్ యూ దీనికి దీనికి అంత కన్ఫ్యూజ్ లేదు కానీ ఫామ్లలో ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా ఇది చేసేసుకోవచ్చు అలా కాకుండా మనకి యూ బై వి అన్నది ఇస్తే ఇక్కడ చూడండి ఫస్ట్ యూకి డిఫరెన్షియేషన్ చేయాలి పైన ఏదైతే ఉందో దానికి మనం డిఫరెన్షియేషన్ ఫస్ట్ చేయాలి దాని తర్వాత వికి వికి డిఫరెన్షియేషన్ చేయాలన్నమాట సో అంటే వి డిఫరెన్షియేషన్ ఆఫ్ యూ మైనస్ యూ డిఫరెన్షియేషన్ ఆఫ్ వి బై స్క్వేర్ సో ఇలాగే చేయాలన్నమాట సో నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాపర్టీ డిబై డిఎక్స్ ఎఫ్ జిఫ్ఎక్స్ అంటే ఇక్కడ మనకి ఫంక్షన్ లోపల ఫంక్షన్ ఉందనమాట ఓకేనా అంటే ఎఫ్ జిఫ్ఎక్స్ అంటే ఇదొక ఫంక్షన్ ఎఫ్ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్ ఆ ఎక్స్లో మళ్ళీ జిఫ్ఎక్స్ అనేది ఉందన్నమాట సో ఇలా మనకి ఆ ఫంక్షన్ లోపల ఫంక్షన్ ఉంటే కనుక దీన్ని ఇన్నర్ డిఫరెన్షియేషన్ అంటారనమాట ఫంక్షన్ లోపల ఫంక్షన్ ఉంటే దాన్ని ఇన్నర్ డిఫరెన్షియేషన్ అంటారు సో ఇలా మనకి ఉంటే ఇన్నర్ డిఫరెన్షియేషన్ కనుక ఉంటే ఫస్ట్ ఏదైతే ఉందో దానికి మనం డిఫరెన్షియేషన్ చేస్తాము అలాగే జియోఫెక్స్ అనేది ఉంటుంది అలాగే ఇంటూ మనకి ఇన్నర్ ఏదైతే ఉందో దానికి మనం డిఫరెన్షియేషన్ అనేది చేస్తామనమాట ఓకేనా ఫంక్షన్లో కనుక ఫంక్షన్ వస్తే మనం ఇలా చేస్తామన్నమాట అంటే ఫస్ట్ బయట కనిపించే మనకి ఫంక్షన్కి ముందు డిఫరెన్షియేషన్ అన్నది చేస్తాము తర్వాత ఇంటూ లోపల ఉన్న ఫంక్షన్కి మనం డిఫరెన్షియేషన్ చేస్తాం దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఫోర్ ఎక్స్ ప్లస్ టూ ఓకేనా సో సైన్ ఫోర్ ఎక్స్ ప్లస్ టూ అంటే ఇదొక ఇదొక ఫంక్షన్ ఇదొక ఫంక్షన్ సో ఫస్ట్ మనం ఏం చేయాలి ఎఫ్ ఆఫ్ ఎఫ్ డిఫరెన్షియేషన్ చేయాలి అంటే ఫస్ట్ ఉన్నదానికి డిఫరెన్షియేషన్ చేయాలి అంటే సైన్కి మనం డిఫరెన్షియేషన్ చేస్తే మనకేంటి కాస్ ఓకేనా సేమ్ యాస్టీజ్ అన్నది ఉంటుందన్నమాట ఇది ఇన్నర్ ఇన్నర్ ఫంక్షను యాస్టీస్ ఉంటుంది ఇంటూ ఫోర్ ఎక్స్ ఓకే ఫోర్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఏంటి కానిస్టెంట్ ఫోర్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ వన్ అలాగే కానిస్టెంట్కి డిఫరెన్షియేషన్ ఏమవుతుందండి జీరో అంటే మనకి ఏమొచ్చింది ఫోర్ అనేది వచ్చింది అంటే మనకి ఇప్పుడు ఏమవుతుంది ఫోర్ కాస్ ఫోర్ ఎక్స్ ప్లస్ టూ అవుతుంది అనమాట సో ఇవి డిఫరెన్షియేషన్ ప్రాపర్టీస్ అండి సో ఇవి కూడా మనకి గుర్తుండాలన్నమాట ఈ రూల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట మనకి యూ ప్లస్ వి యూ మైనస్ వి అంటే టూ ఫంక్షన్స్కి ప్లస్ ఆర్ మైనస్ ఇస్తే మనం ఎలా చేయాలి అలాగే ఇంటూ కనుక ఉన్నట్టయితే ఎలా చేయాలి బై డివిజన్ కనుక ఉన్నట్టయితే ఎలా చేయాలి అలాగే ఫంక్షన్ లోపల ఫంక్షన్ కనుక ఉన్నట్టయితే మనకి డిఫరెన్షియేషన్ ఎలా వస్తుంది అన్నది మనకి ఇవి కూడా ఈ ప్రాపర్టీస్ అనేవి గుర్తుండాలన్నమాట ఇది వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్